హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియో అనేది ఇంకొక రివైజ్డ్ బీఎడ్ కాన్సెప్ట్ అండి. సో రివైజ్డ్ బీఎడ్కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంది ఛానల్లో. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో దాంట్లో భాగంగానే ఇవాళ పోర్ట్ఫోలియో గురించి, వాటి యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు, మంచి మంచి వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. బీఎడ్ వాళ్ళకి అండ్ అలాగే టెట్, సీటెట్ రాసే వాళ్ళకి కూడా ఛానల్ ఎక్కువగా యూజ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టుకోండి. కమింగ్ టు ద క్లాస్, పోర్ట్ఫోలియో గురించి. పోర్ట్ఫోలియో ఈజ్ ఎ సిస్టమేటిక్ కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్ వర్క్ దట్ రిప్రజెంట్స్ స్టూడెంట్ యాక్టివిటీస్, అచీవ్మెంట్స్, అకంప్లిష్మెంట్స్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ వన్ ఆర్ మోర్ ఏరియాస్ ఆఫ్ కరికులం. సో పోర్ట్ఫోలియో అనేది స్టూడెంట్స్ యొక్క వర్క్ ఉంటుంది కదా, సో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దాని యొక్క మొత్తం సిస్టమాటిక్ కలెక్షన్నే పోర్ట్ఫోలియో అంటాం, స్టూడెంట్ వర్క్ యొక్క మొత్తం సిస్టమాటిక్ కలెక్షన్. సో దాంట్లో ఏమేమి ఉంటాయి మనకి, స్టూడెంట్స్ ఏమేమి యాక్టివిటీస్ చేశారు, ఏం అచీవ్ చేశారు, ఏం అకంప్లిష్ చేశారు, అది కూడా ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. ఓకే, కరికులంలో వన్ ఆర్ మోర్ ఏరియాస్ కూడా కవర్ చేయొచ్చు. స్టూడెంట్స్ పోర్ట్ఫోలియో సర్వ్స్ యాజ్ ఎ బాడీ ఆఫ్ ఎవిడెన్స్ టు డెమాన్స్ట్రేట్ స్టూడెంట్స్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, లెర్నింగ్ గ్రోత్ అండ్ ప్రొఫిషియన్సీ దట్ మే బీ అలైన్డ్ విత్ స్టేట్స్ ఆర్ డిస్ట్రిక్ట్ స్టాండర్డ్స్. సో ఈ పోర్ట్ఫోలియో అనేది ఒక ఎవిడెన్స్ లాగా కూడా ఉంటుంది. దేనికి, స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, లెర్నింగ్ గ్రోత్ ఎలా ఉంది, ప్రొఫిషియన్సీ ఎలా ఉంది అనేది చూడడానికి. ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ స్టాండర్డ్స్ అనేటివి ఉంటాయి, వాటితోటి మ్యాచ్ చేసి చూస్తారు. ఓకే, డిపెండెంట్ ఆన్ ద టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎ స్టూడెంట్ ఈజ్ క్రియేటింగ్, వర్క్ శాంపిల్స్, ప్రాజెక్ట్స్, ఫోటోగ్రాఫ్స్, రైటింగ్ పీసెస్, రిఫ్లెక్టివ్ జర్నలింగ్ అండ్ ఆర్ట్ వర్క్. సో మనం ఏం చూసాం ఇక్కడ, పోర్ట్ఫోలియో అంటేనే స్టూడెంట్ వర్క్ అనేది చూసాం. సో వర్క్స్లో కూడా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యి మనకి టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ అనేవి ఉంటాయి. సో వర్క్ శాంపిల్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, రిఫ్లెక్టివ్ జర్నలింగ్ చేయడం, రైటింగ్ పీసెస్, ఆర్ట్ వర్క్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. స్టూడెంట్ పోర్ట్ఫోలియోస్ జనరల్లీ ఫాలో సెవరల్ స్టెప్స్ ఇంక్లూడింగ్ డిక్లేరింగ్ ఏ పర్పస్, సెలెక్టింగ్ అండ్ ఇవాల్యుయేషన్ టూల్, కంపైలింగ్ సెలెక్టెడ్ వర్క్ అండ్ ఆర్గనైజింగ్ ఇట్. సో స్టూడెంట్ పోర్ట్ఫోలియోస్ మనం చూసుకున్నట్టయితే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ అనేటివి ఉంటాయి మనకి. దాంట్లో ముఖ్యంగా అసలు పోర్ట్ఫోలియో యొక్క పర్పస్ ఏంటి అది డిక్లేర్ చేయడం, ఓకే, అలాగే ఇవాల్యుయేషన్ టూల్ని సెలెక్ట్ చేయడం అండ్ అలాగే మీ ఏ వర్క్ మీద అయితే ప్రోగ్రెస్ అవుతుందో అది మొత్తాన్ని కంపైల్ చేయడం అండ్ ఆర్గనైజ్ చేయడం. ఓకే, సో దిస్ ఈజ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ పోర్ట్ఫోలియో. నెక్స్ట్ మనం పోర్ట్ఫోలియో యొక్క స్ట్రెంగ్స్ గురించి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రెడీలీ ఇంటిగ్రేటెడ్ విత్ ఇన్స్ట్రక్షన్. సో గైడ్ లైన్స్ అనేటివి కూడా మనకు ఉంటాయి పోర్ట్ఫోలియోకి. సో ముందుగానే మనకి ఇన్స్ట్రక్షన్స్తో కూడిన రెడీ ఫార్మాట్ అనేది ఉంటుంది. ప్రొవైడ్ స్టూడెంట్స్ ఎ ఛాన్స్ టు షో వాట్ దే క్యాన్ డూ. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వర్క్స్ ఏంటి అనేది పోర్ట్ఫోలియో మనకి ఇస్తుంది కాబట్టి దానికి ఒక ఛాన్స్ అనేది వస్తుందన్నమాట, వాళ్ళ వర్క్ని షో చేసుకోవడానికి, చూపించుకోవడానికి. ఫాస్టర్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ స్కిల్స్. సో సెల్ఫ్గా ఇవాల్యుయేషన్ ఎలా చేయాలి, ఆ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది. ఫాస్టర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సెల్ఫ్ లెర్నింగ్. సో సెల్ఫ్గా నేర్చుకోవడం దాన్ని కూడా డెవలప్ చేస్తుంది. కమ్యూనికేట్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ టు పేరెంట్స్. పేరెంట్స్కి పోర్ట్ఫోలియో ద్వారా స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ని కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. గివ్ స్టూడెంట్స్ ఏ రోల్ ఇన్ పేరెంట్ టీచర్ కాన్ఫరెన్సెస్. సో పేరెంట్ టీచర్ కాన్ఫరెన్సెస్ అయినప్పుడు పేరెంట్కి మరియు టీచర్కి మధ్యలో ఈ పోర్ట్ఫోలియో అనేది స్టూడెంట్కి ఒక రోల్ని క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే స్టూడెంట్ వర్క్స్ అనేటివి పోర్ట్ఫోలియోలో ఉంటాయి కాబట్టి. సో దీస్ ఆర్ ద స్ట్రెంగ్స్. మరి వీక్నెస్ చూసుకున్నట్టయితే టైం కన్స్యూమింగ్ ఫర్ స్టూడెంట్స్. సో చేయడానికి, పోర్ట్ఫోలియో చేయడానికి, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి, రిప్రజెంట్ చేయడానికి టైం అనేది పడుతుంది స్టూడెంట్స్కి. అలాగే టైం కన్స్యూమింగ్ ఫర్ టీచర్స్. టీచర్స్ కూడా గైడ్స్ లాగా ఉండాలి, సో దానికి కూడా టైం అనేది కన్స్యూమ్ అవుతుంది. లో రిలయబిలిటీ ఫర్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. ఓవరాల్గా ఇవాల్యుయేషన్స్ చేయడానికి ఇదంతా విశ్వసనీయ పద్ధతి కాదు. డిఫరెంట్ యాక్టివిటీస్ ఫర్ డిఫరెంట్ స్టూడెంట్స్ క్యాన్ లీడ్ టు అన్ఫేర్నెస్ ఇన్ ఇవాల్యుయేషన్. సో ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళంతా వాళ్ళు ఎంచుకోవచ్చు, మనం ఇచ్చిన యాక్టివిటీస్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు అన్ఫేర్ అవ్వచ్చు.
సేమ్ థింగ్ సేమ్ క్వశ్చన్ రాసినప్పుడు మనం ఇవాల్యుయేషన్ అనేది ఫెయిర్నెస్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చి డిఫరెంట్ ఆన్సర్ రాసినప్పుడు ఇవాల్యుయేషన్ మనం ఎలా చేయగలుగుతాం అందరికి ఒకటేలాగా, సో ఆ ఫెయిర్నెస్ అనేది తగ్గుతుంది. స్టాండర్డైజింగ్ టు ఇంక్రీజ్ దేర్ రిలయబిలిటీ క్యాన్ డిక్రీజ్ దేర్ యూటిలిటీ. ఒకవేళ ఈ లో రిలయబిలిటీ అనేది పెంచుదాము అని అనుకుంటే, విశ్వసనీయత పెంచుదాము అని అనుకుంటే యూటిలిటీ అనేది తగ్గుతుంది పోర్ట్ఫోలియోకి సంబంధించి. ఓకే, సో దీస్ ఆర్ ద వీక్నెసెస్. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో పోర్ట్ఫోలియో గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూసాము, అలాగే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూసాం. సో యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయినా, నోట్స్ హెల్ప్ఫుల్ అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. లైక్ చేస్తే ఏంటంటే మీకు లైక్డ్ వీడియోస్లో కూడా ఈ వీడియోస్ అనేటివి సేవ్ అవుతాయి. సో మళ్ళీ మళ్ళీ వెతకకుండా ఎగ్జామ్ టైంలో ఈజీగా ఉంటుంది. సో దానికోసం మనం లైక్ చేసేయండి. అండ్ అలాగే కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే యు నో ద డ్రిల్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల పెరుగుతుంది కానీ తరగదు. సో షేర్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.